జీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యుల బృందం ఆదివారం శ్రీ సిటీని సందర్శించారు. ఆ సంస్థ అధ్యక్షులు పి రవీంద్ర కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విచ్చేసిన బృందంలో 20 సభ్యులు ఉన్నారు. శ్రీ సిటీ ఎండి డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి శ్రీ సిటీ ప్రగతిని వివరించారు. మేక్ ఇన్ ఇండియాలో మేటిగా అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగంలో భారత కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న శ్రీ సిటీ ఉపాధి కల్పన ద్వారా పరిసర ప్రాంతాల ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి, మహిళా సాధికారత, విద్య, వైద్య, మౌలిక వసతుల ఏర్పాటు వంటి వివిధ అంశాలపై తీసుకుంటున్న చర్యలు డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చేస్తున్న కృషి అమోఘమని రవీంద్ర కుమార్ రెడ్డి ప్రస్తుతించారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరి మండలం మధిరపల్లె గ్రామం గుడిపాడు క్రాస్ దగ్గర నుండి దూరం వస్తుండగా కడప కర్నూలు హైవే రోడ్లో గుర్తు తెలియని కారు స్కూటర్ను గుద్దింది. పోలియో రహిత ప్రపంచాన్ని సృష్టించడమే రోటరీ క్లబ్ సంస్థ ప్రధాన లక్ష్యమని రోటరీ 3150 గవర్నర్ తాళ రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పర్చూరు అద్దంకి నియోజకవర్గంలోని గ్రామాలలో పలు కార్యక్రమాలకు హాజరైన గవర్నర్ ముందుగా ఎఫ్హెచ్ కార్యాలయంలో మాచూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొర్రపాటి కాజారావు, సెక్రటరీ కుర్ర వెంకటరామయ్య ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ స్థాపన, క్లబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నేడు సాలూరు మున్సిపాలిటీ పరిధిలో గల 1వ వార్డు కోట వీధి నందు నిర్వహించినటువంటి గడప గడపకు కార్యక్రమంలో జోరు వారును సైతం లెక్క చేయకుండా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన ద్వారా స్థానికులు పూలమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మారేడుమిల్లిలో మండల వాల్మీకి యువత ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదివాసీ వాల్మీకి గిరిజన నాయకులు గొర్లే బాలాజీ బాబు, లక్కుండ రవికుమార్, కొండ జాకోబ్ పలువురు వాల్మీకి చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుటుంబ విలువలతో పాటు మహోన్నతమైన రాజ్య పాలనను వివరించే అద్భుత కావ్యం రామాయణం అన్నారు. ఈ పురాణ గాథను రచించిన వ్యక్తి వాల్మీకి అని, ఓ దొంగ అయిన అతడు మహర్షిగా మారి ఎన్నో విశేష రచనలు చేశారన్నారు. అభినవ అంబేద్కర్ మాన్య శ్రీ కాంచీరామ ఆశయాలతోనే భారతదేశంలో బహుజనుల అధికారం సాధ్యమని బీఎస్పీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటూరు నాగేశ్వరరావు అన్నారు. ఘంటసాల మండలం కొడాలి గ్రామంలో కాంచీరామ 16వ వర్ధంతి కార్యక్రమాన్ని బీఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలను ఏకతాటిపై తెచ్చి అధికారంలోకి తెచ్చిన ఘనత కాంచీరామ్కి దక్కుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం అన్నిటికీ దూరంగా బతుకుతున్న బడుగుల జీవితాల్లో రాజ్యాధికారం కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచిన అభినవ అంబేద్కర్ కాంచీరామని, ఆయన ఆశయాలు నెరవేరుస్తూ కుమారి మాయావతి ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీ బలోపేతానికి భారతదేశంలో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నట్టు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో మెగా డైరెక్టర్ వివి వినాయక్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాడు వినాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని వివి వినాయక్ సేవాయుత్ సర్కిల్ సభ్యులైన గన్రోతు వీరగోవిందరావు, గన్రోతు దుర్గా సురేష్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ వీధిలో ఉన్న రామాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను జరిపారు. వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి సుబ్బలక్ష్మి, వ్యాపారవేత్త రాచకొండ శ్రీనివాస్ కట్ చేసి దర్శకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. జగంపేట నియోజకవర్గం గోకవరం దేవీ చౌక్ లో వెలిసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో, బాణ సంచాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని చూసి తరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నార్త్ జోన్ డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు, స్థానిక ఎస్ఐ యువి శివనాగబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా నిర్వహిస్తున్న ఈ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రజలు చూసి సుఖ సంతోషాలతో క్షేమంగా ఇళ్లకు చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఫిరంగిపురం మండలంలోని వేమవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీ సమస్యలు వినడానికే మీ ఇంటి గడప ముందుకు వచ్చాను. ఏ సమస్య ఉన్నా మీ ఇంటి బిడ్డగా భావించి చెప్పండమ్మా, సమస్య పరిష్కారానికి కృషి చేస్తా అంటూ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మహిళలకు భరోసా ఇచ్చారు. ఫిరంగిపురం మండలంలోని వేమవరం గ్రామంలో ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి మూడేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ బుక్లైట్లు అందజేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ త్వరగా కోలుకోవాలని కోరుతూ గొలుగొండ మండల ఉపాధ్యక్షురాలు జక్కు నాగమణి ఆధ్వర్యంలో జోగంపేట అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని ఏర్పాటు చేయాలన్న నినాదంతో
గొలుగొండ మండలంలో చేపట్టిన బైక్ ర్యాలీలో ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కాలికి గాయం తగిలిన సంగతి తెలిసిందే। ఈ సందర్భంగా మండల వైస్ ఎంపీపీ నాగమణి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా మండల నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముందుండి నాయకులు కార్యకర్తల ఉత్సాహం నింపి విజయవంతం చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు।